అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అనమాట. సో నేను ఇంటికాడ నుంచి ఏమేమి తెచ్చుకున్నాను ఏంటి ఇవన్నీ చూపించాను కదా. సో అవన్నీ విధంగా స్టోరేజ్ బాక్స్లో పెట్టేసి స్టోర్ చేసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇంటికాడ నుండి స్నాక్స్ తీసుకొచ్చాను కదా, అంటే లైక్ అరుసులు ఇంకా చల్లగుత్తులు ఇవన్నీ తీసుకుని వచ్చాను కదా. ఏం చేస్తున్నానంటే ఇప్పుడు మా ఫ్లాట్లో ఉన్న వాళ్ళకైతే ఇద్దామని చెప్పేసి ఒక ప్లేట్లో అయితే పెడుతున్నాను. మ్యాక్సిమం చెప్పాలంటే ఒక 7 ఫ్యామిలీస్ అయితే ఉంటాయేమో మొత్తం కలిపి. సో వాళ్ళందరికీ కూడా ఇచ్చారనమాట. మీకు చూపిస్తూ ఒక 3 ప్లేట్లు అయితే చూపించాను కానీ మొత్తం అందరికీ ఇచ్చాను. తర్వాత ఇంకా గోంగూర చికెన్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఎలాగో గోంగూర తీసుకొచ్చాను కదా ఇంటికా నుంచి. సో దానికోసం అని చెప్పేసి ఇంకా గోంగూర చికెన్ అయితే చేస్తున్నాను అనమాట. ఇవి వచ్చినప్పుడు ఇంటికా నుంచి తీసుకొచ్చాము. అత్తగారు పిల్లలు తింటారని చేశారు కాకపోతే వాళ్ళు అక్కడ తినలేదనమాట. ఇంకా ట్రైన్లో తినడానుకుంటాయని చెప్పేసి వేశారు కానీ ట్రైన్లో కూడా తినలేదు. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇస్తున్నాను అనమాట, వాళ్ళు తింటానని చెప్పేసి అన్నారు. ఇంకా వాళ్ళిద్దరికీ సండే కాబట్టి ఈరోజు ఇంటికాడే ఉన్నారనమాట, స్కూల్కి అయితే వెళ్ళలేదు. ఇంక వాళ్ళిద్దరికీ ఇంకా ఏసీ ఇచ్చేసాను. ఇంకా నన్ను డిస్టర్బ్ చేయరు, నేను కర్రీ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంక వాళ్ళిద్దరికి అది ఇచ్చేసి ఇంక టీవీ అయితే పెట్టేశాను అనమాట. ఇంక టీవీ చూడడానికి అయితే వెళ్ళిపోయారు. ఇప్పుడైతే నేను కర్రీ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే గోంగూరని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది ఫ్రై చేసుకోవచ్చు లేదంటే మనకి వాటర్ వేసుకొని ఉడకబెట్టుకోవచ్చు. సో నేను ఏం చేశానంటే కొంచెం ఆయిల్ వేసాను. కొంచెం ఆయిల్ వేసి ఒకసారి అలా ఫ్రై చేసుకుంటే మనకి అందులో నుంచి వాటర్ వస్తుంది కదా, సో దాంతో కూడా కుక్ అయిపోతుంది. ఇంకా ఆయిల్ వేసాను కాబట్టి ఇంకా టేస్ట్ ఉంటుందని చెప్పేసి ఇంకా ఆయిల్ వేసుకుని అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇంక ఊరి నుంచి వచ్చాం కదండి, ఇంక వచ్చిన తర్వాత ఇంక మసాలాలు ఏమి ఉండవు కదా, అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసమని నేను అల్లం వెల్లుల్లి అయితే చేసుకుంటున్నాను. నేను ఇది ఎప్పుడు ఇలా పేస్ట్ చేసుకొని ఇంక ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటానమాట. సో దంచేది ఉంటే దాంతో ఎప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, కాకపోతే తెచ్చుకుందాం అనుకుంటాను కానీ అవి టయానికి దొరకవు అనమాట. సో నేనైతే రాయి ఉంటాయి కదా దంచుకునేవి, అవి అయితే తెచ్చుకుందాం అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు. సో ఈసారి వెళ్ళినప్పుడు కంపల్సరిగా తెచ్చుకోవాలి, లేకపోతే ఎవరైనా వచ్చినప్పుడు అని తమ్మనాలి అనమాట. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంకా మిక్సీలో అయితే వేసేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు నేను ఇందులోని పసుపు అలాగే కొంచెం ఆయిల్ వేస్తానమాట. సో పసుపు ఎందుకంటే కలర్ కోసం, ఆయిల్ ఏంటంటే గమ్మును పాడవకుండా ఉంటుందని చెప్పేసి కొంచెం ఆయిల్ అయితే వేస్తాను. సో ఈ విధంగా బాగా మిక్సీ చేసుకొని ఒక బాక్స్లో పెట్టుకుని ఇంకా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను అనమాట. ఎంజర్ని చేసిన తర్వాత ఒక 3-4 డేస్ అయితే అలా నీరసంగానే ఉంటుందన్నమాట. సో నార్మల్గా రావడానికి టైం పడుతుంది. సో మీకు ఎంతమందికి ట్రైన్ దిగిన తర్వాత ఇంకా ట్రైన్లో ఊగుతుంది కదండి, సో ఆ ఊపు మీకు ఎంతమందికి అనిపిస్తుంది అన్నది కామెంట్ చేయండి. నాకు ఒక 2 డేస్ అలాగే అనిపిస్తుంది అనమాట, మనం ట్రైన్లో ఉన్నట్టు ట్రైన్ ఊపినట్టు అలా అనిపిస్తూనే ఉంటుంది నాకైతేని. సో మీకు ఎంతమందికి అలా అనిపిస్తుంది అన్నది కామెంట్ చేయండి. సో చికెన్ తీసుకొచ్చారు. ఇంక అందులో నేను ఉప్పు పసుపు వేసి బాగా వాష్ చేస్తానమాట. వాష్ చేసి ఇంక పక్కన అయితే పెట్టేశాను. మనం చికెన్ తెచ్చుకున్నప్పుడు ఇలా వాష్ చేసిన తర్వాత ఉప్పు నీటిలో నానబెట్టుకున్నాం అనుకోండి, చాలా మెత్తగా ఉంటుంది అనమాట. అంటే బోన్లెస్ పీసెస్ మనకి ఏమవుతాయంటే కొంచెం సాగినట్టు ఉంటాయి కాబట్టి. సో అది ఉప్పు నీటిలో నానబెట్టుకున్నాం అనుకోండి చాలా మెత్తగా ఉంటాయి అనమాట. సో అలాగ ఒకసారి ట్రై చేయండి. సో నేనైతే మామూలుగా పెట్టేసాను, ఇంక నాకు టైం లేదనమాట, అందుకే ఫాస్ట్గా చేసేద్దామని చెప్పేసి ఇంకా ఉప్పు పసుపు వేసేసి వాష్ చేసి పక్కన అయితే పెట్టేశాను. ఇంక గోంగూరనైతే ఇంక మిక్సీ జార్లో వేసేసుకొని దాన్ని కూడా గ్రైండ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇంకా ఆనియన్స్, ఇంకా పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఇంకా టమాటోస్ ఇవన్నీ తీసుకున్నాను. సో ఇవన్నీ కట్ చేసుకుంటున్నాను అనమాట, పొడవగా కట్ చేసుకుంటున్నాను వీటిని. అలాగే స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నాను, ఆయిల్ కూడా వేసుకుని పెట్టుకున్నాను అనమాట, ఈ లోపల మరుగుతూ ఉంటుందని. సో ఈ గోంగూర చికెన్ ఏంటంటే ఆనియన్స్ అంత ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే మనకి గోంగూర వేస్తాం కాబట్టి అందులో చాలా గ్రేవీ వస్తుందండి. సో ఆనియన్స్ అయితే తక్కువ వేసుకోవాలి. ఇక నేను 2 ఆనియన్స్ అయితే తీసుకున్నాను అనమాట కేజీ చికెన్కి. ఫస్ట్ అయితే నేను తాలింపు అయితే పెట్టుకుంటున్నాను. ఈ తాలింపు ఫస్ట్ పెట్టుకోవచ్చు లేదంటే లాస్ట్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో నేనైతే ఫస్ట్ అయితే పెట్టేశాను. ఈ తాలింపులో ఏమీ కాదండి, ఎండుమిర్చి అలాగే కరివేపాకు అయితే వేసాను అనమాట. సో వేసిన తర్వాత ఇంకా అందులో పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై అయిన తర్వాత ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుని దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన దాంట్లో మనం చికెన్ వేసేసుకోవాలన్నమాట, టమాటోస్ అప్పుడే వేయకూడదు. సో ఫస్ట్ చికెన్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. నాకు ఇక్కడ ఆయిల్ తక్కువ అయింది, అందుకే ఇంకో కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాను. ఒకసారి ఆయిల్ వేసి ఇంకా టమాటోస్ కూడా వేసేసాను అనమాట. చికెన్ వేసిన తర్వాత టమాటోస్ వేసాను కదా, ఇప్పుడు ఇక్కడే స్పైసెస్ కూడా వేసేసుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ చికెన్ మనం మూత పెడతాం కాబట్టి అందులో నుంచి వాటర్ వస్తాయి, ఆ వాటర్
వాటర్ లోనే ఇంకా ఉప్పు కారం అన్నీ చికెన్ కి అయితే పడతాయి అన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఏమేమి వేసానంటే ఉప్పు కారం పసుపు అలాగే జీలకర్ర పౌడర్ ధనియాల పౌడర్ ఇంకా గరం మసాలా ఇవన్నీ వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకున్న తర్వాత మూత గ్లోవ్స్ వేసుకోవాలి. అప్పుడు ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత మనకి ఈ విధంగా వాటర్ అయితే వస్తాయన్నమాట. సో ఫస్ట్ ఉప్పు కారం వేయకుండా ఈ విధంగా వాటర్ వచ్చాక వేసామనుకోండి మనకు ముక్క అన్నది ఉడికిపోతుంది. అప్పుడు లోనికి ఉప్పు కారం ఇవి ఏమి అల్లవన్నమాట. ఫస్ట్ అయితే ఈ విధంగా ఉడికిన తర్వాత అప్పుడు మనం గోంగూర పేస్ట్ అయితే వేసుకోవాలి. సో ఇక్కడ గోంగూర అయితే వేసేసాను. మనకి ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని మనకి ఎంత గ్రేవీ కావాలో దానికి తగ్గట్టు వాటర్ అయితే వేసుకోవాలన్నమాట. గోంగూర చికెన్ కాబట్టి ఇది గ్రీన్ కలర్లోనే ఉంటుంది అన్నమాట. సో నాకు వాటర్ కావాలని అయితే వేసేసుకుని ఇంక మూత అయితే క్లోజ్ చేసుకున్నాను. ఇంకో సైడ్ వచ్చేసి రైస్ అయితే పెట్టేసాను అనమాట. ఇంక రైస్ కూడా అయిపోయింది. సో నేను రైస్ వాచడం అంటే ఈ విధంగా మనకి స్ట్రైనర్ ఉంటుంది కదా, సో అందులో అయితే వేసేస్తాను. వేసేసి ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత మళ్ళీ అదే గిన్నె వేసి మళ్ళీ స్టవ్ మీద అయితే పెడతాను అనమాట. అప్పుడు నీళ్ళు ఏమైనా ఉంటే పోతాయి. సో ఈ లోపల అయితే ఇంక చికెన్ అయితే ఉడికిపోయింది. ఇంక పైకి చూసారా ఆయిల్ ఎలా వచ్చేసిందో. సో మనకి చెప్పాను కదా గోంగూర చికెన్కి గోంగూర వేస్తున్నా కాబట్టి ఎక్కువ గ్రేవీ అయితే వస్తుంది. సో ఎంత గ్రేవీగా ఉన్నదో చూడండి. మనకి ఎక్కువ జనం ఉన్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి, గ్రేవీ సరిపోతుంది అలాగే కర్రీ కూడా బాగా సరిపోతుంది అన్నమాట. సో చూసారు కదా ఇంకైతే మేము వేడివేడి రైస్ అలాగే వేడివేడిగా చికెన్ కూడా వేసేసుకొని తినేస్తున్నాం అన్నమాట. తినేసిన తర్వాత అప్పుడు కాసేపు రిలాక్స్ అయిన తర్వాత అప్పుడు మేమైతే డీమార్ట్కి అయితే వెళ్ళామన్నమాట. ఇంకొచ్చాం కాబట్టి ఇంట్లో కొన్ని సరుకులు అయితే లేవు, సో అవన్నీ తీసుకుని వద్దామని చెప్పేసి ఇక్కడైతే డీమార్ట్కి అయితే వెళ్తున్నాము. సో నేను వెళ్ళి ముందు ఇలా లిస్ట్ అయితే రాసుకుంటాను అనమాట, ఏమేమి కావాలి ఏంటి అవన్నీ చూసుకుని లిస్ట్ అయితే రాసుకుంటాను. సో ఇది వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ డే అనమాట. ఒక డౌట్ అండి, వాషింగ్ మిషన్కి లిక్విడ్ వేస్తాం కదా, లిక్విడ్ కాకుండా సర్ఫ్ ఎందుకు వేయరు అన్నది నాకు ఒక డౌట్. సో సర్ఫ్ వేస్తారా లేదన్నది కూడా కామెంట్ చేయండి, అంటే ఇది బెటర్ అది బెటర్ అన్నది. సో ఇదేంటంటే సర్ఫ్ వచ్చేసి టైడ్ అయితే తీసుకున్నాము, ఇది చాలా రీజనబుల్ కాస్ట్కి అయితే వచ్చిందనమాట. వాషింగ్ మిషన్ లిక్విడ్ వచ్చేసి చాలా కాస్ట్ ఉందండి, 300 to above అయితే ఉన్నదన్నమాట. కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు నేను ఏమేమి తీసుకొచ్చానన్నా చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి సర్ఫ్ అనమాట, ఇంకా సంతూర్ సోప్స్ అనమాట. సో మేమైతే సంతూర్ వాడతాము, దాంతోపాటు సాల్ట్ తీసుకొచ్చాను. ఆయిల్ ప్యాకెట్స్ అయితే 2 తీసుకున్నాను, అంటే ప్రస్తుతానికి ఇప్పుడు ఏమేమి అవసరం అవే తెచ్చుకున్నాను అనమాట. సో కావాలంటే మళ్ళీ తెచ్చుకుందాంలే అని చెప్పేసి కొన్ని కొన్ని తీసుకుని వచ్చాను. సో ఆయిల్ ప్యాకెట్స్ అయితే 2 తీసుకున్నాను, ఇంకా మినప్పప్పు కందిపప్పు శనగపప్పు వేడిశనగుళ్ళు పెసర్లు ఇవన్నీ తీసుకున్నాను. ఇంకా గిన్నెలు తోముకునే సోప్ తీసుకున్నాను, ఇంకా మ్యాగీ ప్యాకెట్ తీసుకున్నాను, ఇంకా బట్టలు పెట్టుకునే క్లిప్ అన్నమాట. సో క్లిప్లు అయితే పడిపోయి అందు గురించి అని చెప్పేసి ఆ క్లిప్స్ అయితే తీసుకున్నాను. తర్వాత వచ్చేసి కంఫర్ట్ అనమాట, కంఫర్ట్ అయితే తీసుకున్నాను. ఇంకా జీలకర్ర ప్యాకెట్ కూడా ఒకటి తీసుకున్నాను. ఈ బట్టల సోప్ అయితే ఒకటి తీసుకున్నాను, ఎందుకంటే ఇంకా మా హస్బెండ్ బట్టలు గట్రా బ్రష్ పెట్టి పామవలసి వస్తుంది. సో అందు గురించి అయితే సబ్బు లేదని చెప్పేసి ఒక సబ్బు అయితే తీసుకుని వచ్చాను. సో అలాగే ఈ డబ్బాలు కూడా తీసుకున్నాను. సో ఈ డబ్బాలు వచ్చేసి 1 5 లీటరు, ఇంకా 3 లీటర్, ఇంకా 1 లీటర్ అనమాట. సో ఇవి వచ్చేసి నాకు 150 రూపీస్ అయితే పడ్డాయి. సో ఇప్పుడు దాకా ఈ డబ్బాలు అయితే తీసుకోలేదు. సో ఈ డబ్బాలు తీసుకోక నేను ఎన్ని లాస్ అయిపోయినా అనిపిస్తుంది అనమాట. అంటే చాలా మట్టికి అన్ని కవర్లో పెట్టి పెట్టేస్తున్నాను, ఏమవుతున్నాయంటే పురుగులు పట్టేస్తున్నాయి అనమాట. సో ఇలా కాదు, ఇంకా డబ్బాలు కొనాలి అని చెప్పేసి ఇంక నేనైతే ఫస్ట్ 3 డబ్బాలు అయితే తీసుకున్నాను. ఇవి వచ్చేసి నాకు 3 150 రూపీస్ అయితే పడ్డది అనమాట. సో ఫస్ట్ వచ్చేసి నేను ఒక దాంట్లో సర్ఫ్ అయితే వేసాను అనమాట, సర్ఫ్ వేయడానికి అయితే లేదు అందు గురించి అని అందులో వేసాను. ఇంక ఇది వచ్చేసి ఏంటంటే బట్టల సోడా అనమాట, సోడా తెచ్చాను కదా. సో బట్టల సోడా ఎంత తీసుకున్నామో అలాగే సర్ఫ్ కూడా అంతే తీసుకొని రెండు మిక్స్ చేసుకోవాలన్నమాట. అంటే నా దగ్గర ఇంకా 1 కేజీ సర్ఫ్ తీసుకొచ్చాను, 1 కేజీ బట్టల సోడా ఉంది. సో 1 కేజీ దానికే వాడేస్తాం ఎందుకని చెప్పేసి 1 కప్ అది 1 కప్ ఇది తీసుకొని ఇంక 2 మిక్స్ చేసుకుని అయితే ఒక డబ్బాలో పెట్టాను. 1 కేజీ సర్ఫే కదా, ఇప్పుడు ఆ చిన్న డబ్బాలో పెడితే నాకు సగానికి అయితే వచ్చింది, ఇంకా అందులో కాదని చెప్పేసి ఇంకా బాగా చిన్న డబ్బాలు అయితే పెట్టేశాను. ఇప్పుడైతే డబ్బాలు అయితే బాగా వాష్ చేస్తారనమాట, ఒకసారి వాష్ చేసి బాగా తుడిసేసాను. తుడిసేసిన తర్వాత ఫస్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా, మళ్ళీ ఇవన్నీ మెత్తబడిపోతాయి అని చెప్పేసి ఇందులో ఎంత పడతాయో అంతవరకు ఇవన్నీ పెడదాము. తర్వాత వచ్చేసి ఇంకా మా ఫ్లాట్ వాళ్ళకి అయితే ఇచ్చాను కదా, ఇవ్వగా ఇవి అయితే మిగిలినవి. సో మళ్ళీ మా పక్క రూమ్ ఆవిడకైతే ఇచ్చాను, అన్నీ మేమే తినలేం కదా. సో ఇంక ఈ డబ్బాలు అయితే పెట్టి స్టోర్ చేస్తాను అనమాట. తర్వాత ఇవి అయిపోయిన తర్వాత ఇందులో ఇంకా మనకి పిండి రుబ్బుకుంటాం కదా, ఇడ్లీ పిండి దోశ పిండి ఇంకా అవి పెట్టుకోవడానికి ఉంటుందని చెప్పేసి ఇంక అలా ఉంచేసాను. ఉన్నాయి డబ్బాలు, ఇంకో సెట్ అయితే తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మా అమ్మాయికి లగ్గిన్ తీసుకుందామని చెప్పేసి వచ్చాము. సో స్కూల్లో ఏంటంటే వీళ్ళకి బ్లాక్ అలాగే బ్లూ లగ్గిన్ అయితే వేసుకుంటూ రమ్మంటారు అనమాట ఫ్రాక్ కింద, అప్పుడు చాలా ఎక్కువ ఉంటుంది కదా. సో అలా వేసుకుని రమ్మంటారు
అంటారు అందుగురించి అని చెప్పేసి మేమైతే షాప్కి వచ్చి లెగ్గింగ్స్ అయితే తీసుకున్నాము. సో ఇదండి రోజు వీడియో. ఈ వీడియో నచ్చింది అనుకున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్.